ఇంటికి చేరుకున్న రవీంద్ర మనసు నిండా లాస్య ఆలోచనలే. ఏముంది అమ్మాయి, అందం కంటే పొగరు కూడా ఎక్కువే ఉంది అనుకున్నాడు. లేకపోతే ఏంటి, ఎన్ని విషయాలు చెప్పాడు, కనీసం పలకరింపుగా కూడా నవ్వలేదు అనుకున్నాడు. దెబ్బల నొప్పి ఒకవైపు, టాబ్లెట్స్తో వచ్చిన మత్తు ఒకవైపు, గాఢంగా నిద్ర పట్టేసింది. నిద్ర మేల్కొని చూస్తే ఉదయం 9 గంటలు కావస్తోంది. నిద్ర లేచాడు, చెయ్యి నొప్పిగా అనిపించింది. చేతికి ఉన్న కట్టు చూశాడు, అబ్బా నొప్పిగా అనిపించింది. రాత్రి జరిగిన చిన్న యాక్సిడెంట్, గూడెం, లాస్య, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని విషయాలు గుర్తుకొచ్చాయి. లాస్య ఏముంది పిల్ల అనుకున్నాడు. త్వరగా ఫ్రెష్ అయ్యాడు. కానిస్టేబుల్ జీప్లో రెడీగా ఉన్నాడు. ఇద్దరూ కలిసి గూడెం వైపు బయలుదేరారు. గూడెంలో ఉండే సిద్ధయ్య రవీంద్రకు కొంచెం దగ్గరగా ఉంటూ గూడెంలో జరిగే విషయాలన్నీ చెప్తుంటాడు. రవీంద్ర అడగకూడదు అనుకుంటూనే లాస్య గురించి సిద్ధయ్యని అడిగాడు. లాస్య తల్లిదండ్రులు చిన్నప్పుడే తనని వదిలేశారు. అనాథాశ్రమంలో పెరిగింది. తన 12 ఏళ్ల వయసులో పెళ్లి కాని ఒక లేడీ డాక్టర్ ఈ అమ్మాయిని తీసుకెళ్లి పెంచి పెద్ద చేసి బాగా చదివించింది. ఇప్పుడు డాక్టర్ అయ్యాక గూడెంలో ఉండే ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తోంది. ఎంతో ఖరీదైన మందులను కూడా ఉచితంగా ఇస్తోంది అని చెప్పాడు. అప్పుడే లాస్య గూడెంలో ఒక స్త్రీకి కాన్పు చేసి గుడిసె నుండి బయటకు వస్తూ కనిపించింది. బ్లూ కలర్ చుడీదార్లో దగ్గరలోనే లాస్యకు రూమ్ ఉంది. రూమ్కు వెళ్తూ దారిలో రవీంద్రం చూసింది. రవీంద్ర, లాస్య బాగున్నారా అని అడిగాడు. సమాధానం చెప్పకుండానే మౌనంగా వెళ్ళిపోయింది. రవీంద్రకు ఇగో హర్ట్ అయింది. వెనకాలే రూమ్ వరకు వెళ్ళాడు. లాస్య, పిలుస్తుంటే వెళ్ళిపోతారేం, థ్యాంక్స్ చెప్దామని పిలిచాను అన్నాడు. సరే అంది. ఏంటి కూర్చోమని చెప్పవా అన్నాడు. అసలేంటి మీరు, మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారు, మీతో మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ లేదు అంది. ఎందుకో తెలుసుకోవచ్చా అన్నాడు. ఇక ఈ టాపిక్ పెంచే ఉద్దేశం లేదు లాస్యకు, అందుకే ఇప్పుడేమంటారు అంది. ఎందుకో కానీ రవీంద్రకు అవమానంగా బాధగా అనిపించింది. ఏంటి అమ్మాయి ఏదో కట్లు కట్టి ట్రీట్మెంట్ చేసిందని థ్యాంక్స్ చెప్పాడు. ఇక్కడ ఉచితంగా పేదలకు సేవ చేస్తోందని గౌరవంతో మాట్లాడాడు. ఏ అమ్మాయి మీద కలిగిన లవ్ ఫీలింగ్స్ ఈ అమ్మాయి మీద కలిగాయని పరిచయం చేసుకుందామని మాట్లాడాడు. వెంటనే వెనక్కి తిరిగి గూడెంలోకి వచ్చేశాడు. 2 రోజుల గూడెం వైపుకు వెళ్ళలేదు. ఇక లాస్యను మర్చిపోవాలి అనుకున్నాడు. తర్వాతి రోజు గూడెం చుట్టుపక్కల ఎలుగుబంటి తిరుగుతోందని, ఇద్దరు గూడెం ప్రజలను గాయపరిచిందని తెలిసి ఎలుగుబంటిని పట్టేందుకు 3 ఫారెస్ట్ ఆఫీసర్స్తో కలిసి గూడెంకు బయలుదేరాడు. వాళ్ళు వెళ్ళేటప్పటికీ గూడెం ప్రజలంతా లాంతర్లు పట్టుకుని గూడెం మధ్యలో ఉండే అతిపెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. వారిలో ఎలుగుబంటి దాడిలో గాయపడిన 2 వ్యక్తులకు ట్రీట్మెంట్ చేస్తూ లాస్య కూడా అక్కడే ఉంది. ఫారెస్ట్ ఆఫీసర్లతో పాటు జీప్ నుండి దిగిన రవీంద్ర గూడెం ప్రజల్లో ఉన్న లాస్యను చూశాడు. వెంటనే చూపు తిప్పుకున్నాడు. గూడెంలో కొందరు మగవాళ్ళు రవీంద్ర ఫారెస్ట్ ఆఫీసర్స్ కలిసి అడవిలో చీకట్లో ఎలుగుబంటిని వెతుక్కుంటూ వెళ్లారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వల సహాయంతో ఎలుగుబంటిని బంధించారు. జీప్లో 2 ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎలుగుబంటిని తీసుకెళ్లారు. జీప్ తిరిగి వచ్చే వరకు రవీంద్ర మర్రి చెట్టు కింద కూర్చున్నాడు గూడెం వ్యక్తులతో మాట్లాడుతూ. అప్పుడే గూడెం వ్యక్తి ఒక విషయం గమనించాడు. ఎలుగుబంటిని పట్టుకునే క్రమంలో రవీంద్ర కాలుకు ఏదో బలమైన ఇనుప వస్తువు తగిలింది. రక్తం కారుతోంది. రవీంద్ర వద్దంటున్నా వినకుండా లాస్య దగ్గరకు పిలుచుకెళ్లారు. ఎలుగుబంటి విషయాలు చర్చించుకుంటూ గూడెం ఆడపిల్లలు 3 లాస్య వయసు వాళ్ళు లాస్య దగ్గరే కూర్చుని మాట్లాడుతున్నారు. వారికి మాటల్లో ఉండి, ఇంకా ఎలుగుబంటి విషయంలో ఉండి నిద్రపోకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు. లాస్య వాళ్ళలో ఒక వ్యక్తిగా చక్కగా కలిసిపోయింది. దూరంగా వస్తున్న వ్యక్తుల్ని గుర్తుపట్టింది. రవీంద్రకు లాస్య దగ్గరికి రావాలని లేదు, కాకపోతే కాలికి తగిలిన గాయం నొప్పి పుడుతోంది. రవీంద్రను చూసిన లాస్య చిరునవ్వుతో పలకరించింది. గాయం క్లీన్ చేసి చిన్న కట్టు కట్టింది. రవీంద్ర మొహంలో సంతోషం. లాస్య తనను నవ్వుతూ పలకరించేసరికి ఏదో సంతోషం తనలో. రవీంద్ర థ్యాంక్స్ అన్నాడు. లాస్య సారీ చెప్పింది తన ప్రవర్తనకు. ఇక ఆ రాత్రి రవీంద్రకు నిద్ర పట్టలేదు సంతోషంతో. తను పోలీస్, లాస్య డాక్టర్. ఇద్దరు పెళ్లి చేసుకుంటే లాస్య తనతోనే ఎంత అందంగా ఉంటుంది, తన నవ్వు ఎంత బాగుంటుందో, తమ జంట చూడ చక్కగా ఉంటుంది. ఎలాగైనా టైం చూసి తన ప్రేమ విషయం లాస్యకు చెప్పాలి అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఇక రోజు గూడెంకి వెళ్ళడం, లాస్యతో కబుర్లు, సమయమే తెలియట్లేదు రవీంద్రకు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఎవరో ఆటంకవాదులు అడవిలో సమావేశమయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. రవీంద్ర 25 మంది పోలీసులతో అర్ధరాత్రి ఆ సమావేశాన్ని దూరం నుండి చుట్టుముట్టి కాల్పులు జరిపాడు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో
సమావేశమైన 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులలో 2 తీవ్ర గాయాలయ్యాయి. శవాల దగ్గరికి వెళ్లారు. చనిపోయిన వాళ్లలో 2 ఆడవాళ్లు కూడా ఉన్నారు. వారి మొహాలను ఇటువైపుకి తిప్పాడు రవీంద్ర. ఒక్క క్షణం మైండ్ మొద్దుబారిపోయింది. కళ్ళల్లో కన్నీరు బటుపటా కారిపోతోంది. తన లాస్య, లాస్యకు కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంది. అంటే లాస్య, మై గాడ్, కన్నీ లాగలేదు. ఇంతలో వేరే పోలీసులు తనకు దగ్గరగా వచ్చేస్తున్నారు. వారు లాస్యను గుర్తుపట్టకూడదు అనుకున్నాడు. దేవతల కొలవబడిన లాస్య, ఆ ఊరి ప్రజలకు ఎంతో సేవ చేసిన లాస్య ఇప్పుడు ప్రభుత్వ దృష్టిలో ఒక ఆటంకవాదిగా పేరు పడటం ఎంత మాత్రం న్యాయం కాదు అనుకున్నాడు. అందుకే వణుకుతున్న చేతులతో, బాధాతప్త హృదయంతో, తన చేతిలో ఉన్న తుపాకీతో అప్పటికే చనిపోయిన లాస్య మొహంపై గుర్తుపట్టనంతగా తుపాకీ గుండ్ల వర్షం కురిపించాడు. ఆ ఆపరేషన్ పూర్తి అయిన స్థలంలోనే బాధతో కుప్పకూలిపోయాడు. ఎవరికీ చెప్పుకోలేని బాధ, ఎన్నో కలలు కన్నాడు తనతో. రవీంద్ర మనసంతా బాధతో నిండిపోయింది. శరీరంలో శక్తినంతా కూడగట్టుకుంటే తప్ప నిలబడలేదు అనిపిస్తోంది. లాస్యను అలాంటి స్థితిలో అస్సలు ఊహించలేడు. అందున తన చేతులతో లాస్యను చంపడం, ఎన్నో కలలు కన్నాడు. మొదట్లో ఎక్కువ మాట్లాడకపోయినా ఒక వారం ముందు నుంచి లాస్య తనతో చాలా దగ్గరగా ఉండేది. రవీంద్ర అడవిలో ఎక్కడ రాత్రి డ్యూటీలో వెళ్ళేవాడో కనుక్కునేది లాస్య. రవీంద్రకు ఎక్కడా కూడా అనుమానం రాలేదు. చివరికి ఇలా జరిగిపోయింది. రవీంద్ర మరుసటి రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. 2 రోజులు డిశ్చార్జ్ చేసిన రోజు రవీంద్ర అమ్మా నాన్న వచ్చారు. మొదటి నుంచి రవీంద్ర ప్రేమ విషయం సుభాష్కు తెలుసు. లాస్య చనిపోయిన తర్వాత నుండి సుభాష్ రవీంద్రతోనే ఉన్నాడు. రవీంద్రను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా సుభాష్నే. రవీంద్రను డిశ్చార్జ్ చేసే సమయానికి శకుంతల గారు కూడా హాస్పిటల్కి వెళ్లారు. ఆవిడకు కూడా రవీంద్ర అంటే చాలా ఇష్టం. రవీంద్ర వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి ఒక వారం పాటు వాళ్ళ ఇంట్లోనే ఉండే విధంగా అందరినీ శకుంతల గారింటికి పిలుచుకు వెళ్లారు. శకుంతల గారింట్లో రవీంద్రను ఒంటరిగా కాకుండా సుభాష్తో ఉండేటట్టుగా రూమ్ సర్దించింది. రవీంద్ర చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందరికీ కావాల్సినవి వండడంలో, ఇంటి పనుల్లో రాధిక చాలా సహాయంగా ఉంటోంది. శకుంతలకే కాకుండా రవీంద్ర అమ్మగారికి కూడా రాధిక మీద చాలా అభిమానం ఏర్పడింది. రాధిక గతం తెలిసాక రవీంద్ర అమ్మ నాన్నలకు కూడా చాలా బాధే అనిపించింది. శకుంతల రాధికను సొంత కూతురిలా చూసుకోవడం అందరికీ నచ్చింది. రవీంద్ర 10 రోజులు సెలవు పెట్టాడు. ఇంట్లో రాత్రి భోజనాలు అయ్యాక అందరూ హాల్లో ఒకే చోట చేరారు. రవీంద్ర చదువు పూర్తి చేసుకుని సమాజంలో ఒక మంచి హోదాలో ఉన్నాడు. ఇప్పుడు అతనికి మంచి చెడు అన్నీ తెలుసు. ఎవరు చెప్పే స్థాయిలో లేరని వారి అభిప్రాయం. కాకపోతే చెట్టంత కొడుకు కళ్ళ ముందు అలా బాధపడుతూ హాస్పిటల్ పాలై ఇలా దిగాలుగా ఉండడం రవీంద్ర తల్లిదండ్రుల్ని కుంగదీస్తోంది. ఇదే విషయాన్ని అందరూ సున్నితంగా చెప్పారు. 10 మందికి చెప్పే స్థాయిలో ఉండి ఇలా ఈ విషయంలో ఇంత నీరసపడితే ఎలా? ఒక అమ్మాయి నీ జీవితంలో లేదు అంత మాత్రానికే ఇలా అయిపోతారా? పోలీస్ అంటే శరీరమే కాదు, మనసు కూడా దృఢంగా ఉండాలి. కష్ట సుఖాల్ని సమానంగా స్వీకరించే స్థితిప్రజ్ఞత ఉండాలి. మీ అమ్మా నాన్నను చూడు రవీంద్ర, ఎలా అయిపోయారో. ఊరిలో ఎంతో మంది జీవితాల్ని నిలబెట్టిన మీ నాన్నగారు నీ విషయంలో చిన్న పిల్లాడిలా దిగులు పడిపోయారు అంది శకుంతల. నిజమే మరి. ఆ రోజు రాత్రి రవీంద్ర నాన్నగారి పాదాలకు ఏదో తగిలిన స్పర్శ. లేచి చూస్తే కాళ్ళ దగ్గర రవీంద్ర. నన్ను క్షమించు నాన్న, మీరెంత బాధపడుతున్నారో అర్థమవుతోంది. ఇక జరిగినవి మరిచిపోయి మీకోసమైనా సంతోషంగా ఉంటాను నాన్న అంటూ, రవి చూడు నాన్న, నువ్వు ప్రేమించావు కాదనలేదు. ఆమె మోసం. నీకున్న నిజాయితీ ఆమెలో లేదు, ఉంటే ఇలా చేసేది కాదు. ఆమె దురదృష్టవంతురాలు. నీ ప్రేమ పొందే అర్హత ఆమెకు లేదు నాన్న. ఆమె గురించి మర్చిపో. నువ్వెంత త్వరగా ఆమెను మర్చిపోతే అంత ఆనందంగా ఉంటావు. చివరిగా, చనిపోయిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు కాబట్టి ఆమె గురించి మాట్లాడను. నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి అంతే అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. ఇక ఆ క్షణమే రవీంద్ర నిర్ణయించుకున్నాడు లాస్యను మనస్ఫూర్తిగా మర్చిపోవాలి అని. మరుసటి రోజు ఉత్సాహంగా లీవ్ క్యాన్సిల్ చేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయాడు రవీంద్ర. రవీంద్ర ఉత్సాహం చూశాక అందరిలో సంతోషం. రవీంద్ర తల్లిదండ్రులు వారి ఊరికి వెళ్ళిపోయారు. కాలం జరిగే కొద్దీ రవీంద్రలో లాస్య జ్ఞాపకాలు కనుమరుగైపోయాయి. ఒకరోజు రంగయ్య చనిపోయాడని రాధికకు తెలిసి పల్లెకి వెళ్ళింది. జయంతిని చూడగానే ఏడుస్తూ చుట్టేసింది. అంత్యక్రియలు జరిగిపోయాయి. రాధికకు ఇప్పుడంతా జయంతి దిగులు పట్టుకుంది. నాన్న చనిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క తమ్ముడు దూరం అయిపోయాడు. ఇప్పుడు అమ్మను ఒంటరిగా వదిలేయాలి.
నేను వెళ్ళనమ్మా, నీతోనే ఉంటాను అంది. అందుకు జయంతి ఒప్పుకోలేదు. బాగా చదువుకుంటే ఆడపిల్లకు లోకజ్ఞానం, తెలివితేటలు, సమాజంలో బ్రతకగలిగే లౌక్యం, ఆర్థిక స్వతంత్రం వస్తాయని జయంతి రాధికను బుజ్జగించి మరలా శకుంతల గారింటికి పంపి అక్కడ నుండే తన చదువు పూర్తి చేసుకోమని చెప్పింది. వదలలేక వదలలేక వెళ్ళింది రాధిక. కాలేజీకి వెళ్తుండగా దారిలో 12 ఏళ్ల అమ్మాయి అడుక్కుంటోంది. ఆ అమ్మాయిని పరిశీలనగా గమనించింది. రంగు నలుపైన ఆకర్షణీయమైన కళ్ళు. రాధికకు జాలి కలిగింది. ఆ అమ్మాయి పేరు అడిగింది. సీత అని చెప్పింది. ఇల్లెక్కడా అని అడిగింది. రోడ్కు దూరంగా ఉండే టెంట్ను చూపించింది. రాధిక దగ్గరున్న డబ్బులో కొంచెం ఇచ్చి ప్రతిరోజు కలుస్తాను అని చెప్పి వెళ్ళింది. రోజు రాధిక కాలేజీకి వెళ్ళేటప్పుడు సీతను కలవడం దినచర్యగా అయిపోయింది. ఇలా ఉండగా సుభాష్కు ఢిల్లీలో జాబ్ కన్ఫర్మ్ అయింది. శకుంతల సుభాష్కు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రి సుభాష్ శకుంతలతో తన పెళ్లి విషయం చర్చించాడు. అమ్మ, నీకెలాంటి కోడలు కావాలి? డబ్బు, అందం, తెలివితేటలు కావాలా? లేక నాకు నచ్చిన అమ్మాయితో నా పెళ్లి చేస్తావా అమ్మా అని అడిగాడు. శకుంతల ఆశ్చర్యపోయింది. నువ్వు ప్రేమించావా? ఎవరిని సుభాష్ అని అడిగింది. మన రాధికనే అమ్మా, మంచి గుణం ఉన్న అమ్మాయి, మన కుటుంబానికి ఎంతో సాయంగా ఉంటుంది. పేదింటి అమ్మాయి అయినా మంచి సంస్కారం ఉన్న అమ్మాయి. అందం దేముందమ్మా, మనసుకు నచ్చాలి. అది కాదు సుభాష్, రాధికకు పెళ్లి జరిగి భర్త చనిపోయాడు. ఆ విషయం ఆలోచిస్తున్నాను అంది శకుంతల. అమ్మా, అదొక పెద్ద విషయం కాదు, నాకు పట్టింపు లేదు అన్నాడు. అప్పటికే రాధిక నిద్రపోయింది. మరుసటి రోజు చెబుదామనుకుని అనుకున్నారు సుభాష్, శకుంతల. మరుసటి రోజు ఉదయం ఇంటి పనులన్నీ పూర్తి చేసి వంటగదిలో టిఫిన్ రెడీ చేస్తున్న రాధిక దగ్గరకు వచ్చింది శకుంతల. దగ్గరలోని చైర్ లాక్కుని కూర్చుంటున్న శకుంతలను చూసి కప్పులో కాఫీ పౌడర్ చక్కెర వేసి స్టవ్ మీదన్న వేడి పాలు కప్పులో వేసి స్పూన్తో కలిపి వేడి కాఫీని శకుంతల చేతికి అందించింది రాధిక చిరునవ్వుతో. ఏంటి రాధిక, ఈరోజు కాలేజ్కి వెళ్తున్నావా అని అడిగింది. వెళ్తున్నా మేడం, ఇంకా చాలా టైం ఉంది మేడం అంటూ ఇంకో కప్పులో కాఫీ కలిపి సుభాష్కు ఇచ్చి వచ్చింది. చూస్తుండగానే టిఫిన్తో పాటు ఆకుకూర పప్పు, ఆలూ ఫ్రై వండింది. రాధికతో పెళ్లి విషయం మాట్లాడడం కంటే ఈ విషయం జయంతితో మాట్లాడడం మంచిది అనుకుంది శకుంతల. అనుకున్నదే ఆలస్యం. జయంతిని కలవడానికి పల్లెకి వెళ్ళింది. కూలీ పనులకు వెళ్ళిన జయంతికి శకుంతల వచ్చిన విషయం ఎవరో చెప్పగా చేసే పనులు ఆపి వచ్చే దారిలో ఒక పనసకాయను చెట్టు నుంచి కోయించుకుని వేగంగా ఇంటికి చేరుకుంది జయంతి. శకుంతల గారిని చూస్తే జయంతి సంతోషానికి అవధులు ఉండవు. అంతటి అభిమానం జయంతికి. శకుంతలతో కుశల ప్రశ్నలు అయ్యాక వేడివేడిగా రాగి రొట్టెలు, కొబ్బరి పచ్చడి నిమిషాల్లో చేసి పెట్టింది జయంతి. శకుంతల సుభాష్కు రాధికతో పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్న విషయాన్ని జయంతికి చెప్పింది. జయంతికి చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయం రాధికతో మాట్లాడాలి వెంటనే కాబట్టి శకుంతల గారితో బయలుదేరింది. రాధిక కాలేజ్ నుంచి వచ్చేసరికి ఇంట్లో జయంతిని చూడగానే సంతోషంగా దగ్గరికి వచ్చింది. జయంతి చుట్టూ చేతులు వేసి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేస్తోంది రాధిక. రాధికను, జయంతిని అలా చూసిన ఏ ఒక్కరూ సొంత తల్లి కూతుర్లు కాదంటే ఎవరూ నమ్మరు. అంతటి అనుబంధం ఇద్దరిది. రాధిక యొక్క ఈ గుణమే శకుంతలకు కూడా దగ్గర చేసింది. జయంతి రాధికతో పెళ్లి విషయం గురించి చెప్పింది. రాధిక ఆలోచనలో పడింది. రాధిక ఏం చెప్తుందా అని ఆలోచిస్తున్న శకుంతలతో, వద్దు మేడం, మేం పేదోళ్ళం, మీ అంతస్తుకు తగము కూలీ పని చేసుకునే వాళ్ళం. అన్నింటికీ మించి నాది దరిద్ర జాతకం. చూసారుగా, పెళ్ళైన రోజే పసుపు కుంకుమలు పోయాయి నష్ట జాతకురాలిని. సుభాష్ గారికి వేరే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అంది. వెంటనే శకుంతల, చూడు రాధిక, నువ్వు అదృష్టవంతురాలివి, అదృష్ట జాతకం. సుభాష్ నిన్ను చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళి వద్దంటే మమ్మల్ని అవమానించినట్టే. అలా కాకుండా నీకు సుభాష్ను చేసుకోవడం ఇష్టం లేకపోతే చెప్పు, బలవంతం చేయము అంది శకుంతల. వెంటనే రాధిక, మేడం, ఇది గొప్ప అదృష్టం. నాకు ఏ అభ్యంతరం లేదు. అమ్మకి ఇష్టమైతే నాకిష్టమే అంది. వెంటనే ముహూర్తాలు చూసి 2 రోజుల్లోనే గుడిలో సింపుల్గా సుభాష్ రాధికల పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిన మరుసటి రోజే శకుంతల గారి భర్త మౌనిమ ఢిల్లీ వెళ్ళిపోయారు. కొత్త దంపతుల మధ్య తాము ఎందుకని జయంతి కూడా వెళ్ళిపోయింది. ఇంట్లో సుభాష్ రాధిక ఇద్దరే. సాయంత్రం 6 గంటలకి ఇల్లంతా ఖాళీగా ఉంది. ఇద్దరే హాల్లో సోఫాలో కూర్చుని ఉంది రాధిక. రాధిక వడలో తలపెట్టుకుని పడుకున్నాడు సుభాష్.
రాధికకు ఏదోలా ఉంది. ఆ ఫీల్ చాలా చాలా బాగుంది. భర్త పోవడంతోనే తన జీవితం అయిపోయింది అనిపించింది. ఏ ముచ్చటా లేదు తన జీవితంలో. చిన్నప్పటి నుంచి తల్లి చనిపోవడం, తమ్ముడు దూరం అవడం, పెళ్లి అయిన రోజే భర్త చనిపోవడం, ఇప్పుడు తండ్రి కూడా చనిపోవడం, ఇలాంటి సమయంలో ఇంకా ఏదైనా సంతోషం ఉందంటే అది జయంతి ఉండడం, ఇంకా సుభాష్తో పెళ్ళి, శకుంతల గారి కుటుంబం యొక్క ప్రేమాభిమానాలు. సుభాష్ గురించి ఆలోచిస్తేనే రాధికకు నవ్వు వస్తోంది. ఒడిలో పడుకున్న సుభాష్ను అడిగింది, ఏంటి సుభాష్, తిండికి గతిలేని బ్యాచ్ అమ్మాయిని ఇంట్లో ఉండడానికే మొదట్లో ఒప్పుకోలేదు, మరి ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకుని జీవితాంతం నాతో ఎలా ఎలా ఉంటావో అంది. సుభాష్ నవ్వుతూ, అప్పుడేదో తెలియకన్నాను, ఏం చేద్దాం, నీ మాయలో పడిపోయా, అమాయకుడినైనా నీ చూపుల మాయలో పడిపోయాను, ఎందుకో మరి నీతో ఉంటే సంతోషంగా ఉంటాను అనిపించింది. నిజం చెప్పనా, నీ మంచితనం ముందు నేను చాలా మారిపోయాను, ఎందుకో నీతో నా జీవితం బాగుంటుంది అనిపించింది, నువ్వు కావాలి రాధే నా జీవితానికి అంటూ ఒడిలో నుంచి లేచి పక్కన కూర్చుంటూ నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కున్నాడు రాధికని. నీకు పెళ్లి జరిగిపోయినప్పుడే ఎందుకో బాధ అనిపించింది రాధిక, ఇక నువ్వు నాకు దూరం అయిపోయావనుకున్నా, కానీ దేవుడు నిన్ను నాకే రాసి పెట్టాడు అంటూ దగ్గరికి తీసుకున్నాడు. రాధిక కూడా ఆ ఇంటి కోడలవుతుందని కలలో కూడా ఊహించలేదు. సుభాష్ను చాలా దగ్గరగా చూస్తోంది. రాధిక చామని ఛాయ, సుభాష్ చాలా అందంగా ఉంటాడు, అంతకుమించి రాధికను మనసుతో ఇష్టపడ్డాడు. అలా ఇద్దరూ ఒక వారం రోజులు సంతోషంగా గడిపారు. సుభాష్ కొత్త ఉద్యోగంలో చేరే రోజు వచ్చింది. సుభాష్తో పాటు రాధిక కూడా వెళ్ళింది. కొత్త ఉద్యోగం క్వార్టర్స్ సుమారుగా 50 ఇళ్ళుంటాయి. ప్రతి ఇంటికి 2 బెడ్రూమ్లు, కిచెన్, విశాలమైన హాల్, ఇంటి చుట్టూ పూల మొక్కలు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. సుభాష్ వీలున్నప్పుడల్లా పర్మిషన్ తీసుకుని ఎక్కువసేపు ఇంట్లో రాధికతో సంతోషంగా గడుపుతున్నాడు. పెళ్లితో రాధిక చాలా అందంగా, కొత్త పెళ్లి కూతురి కళతో చూడ చక్కగా ఉంది. 2 నెలలు గడిచాయి. 10 రోజులు సెలవు పెట్టి తిరుపతిలో శకుంతల గారింటికి వచ్చారు సుభాష్ రాధికలు. శకుంతల చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంది. రాధికను సుభాష్ను చూస్తుంటే చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు. సినిమాకు ఒకరోజు, గుడికి ఒకరోజు వెళ్ళొచ్చారు. తర్వాతి రోజు సుభాష్ రవీంద్రను కలవడానికి వెళ్ళాడు. రాధికకు సీత గుర్తొచ్చింది. సీతను చూడ్డానికి వెళ్ళింది, టెంట్ దగ్గరికి వెళ్ళింది. సీత సీత అంటూ పిలిచింది. అప్పుడే ఒక ముసలామె టెంట్ నుండి బయటకు వచ్చింది. రాధికను చూసి ఎవరని అడిగింది. అందుకు రాధిక సీతతో పరిచయం ఉందని చెప్పి ముసలామె వివరాలు అడిగింది. ఆమె సీతకు అమ్మమ్మ అని చెప్పింది. మరి సీత తల్లిదండ్రులు ఎక్కడా అని అడిగింది రాధిక. సీత తల్లిని అనుమానంతో సీత తండ్రే గొంతు పిసికి చంపేశాడు. పోలీస్ కేసు అయింది. కోర్టులో అతనికి శిక్ష పడింది. అప్పటికి సీతకు 2 ఏళ్ల వయసు. తల్లి తండ్రి దూరం అవడంతో సీత అమ్మమ్మ పంచన చేరింది. సీత అమ్మమ్మకు యాక్సిడెంట్ జరిగి ఒక కాలు పోయింది. ఇక ఆమె ఏ పని చేయలేని స్థితిలో ఉంది. విధిలేని పరిస్థితుల్లో సీత అడుక్కుని తీసుకువచ్చిన దానితో ఇద్దరూ జీవిస్తున్నారు అని సీత కథ తెలిసాక రాధికకు చాలా బాధ అనిపించింది. అప్పుడే సీత ఎదురుగా వస్తూ కనిపించింది. సీతలో ఏదో మార్పు, నీరసంగా ఉంది, మనిషి లావుగా కూడా కనిపిస్తోంది. రాధికను చూడగానే సీత సంతోషంగా దగ్గరికి వచ్చి పలకరించింది. అప్పుడు సీతను తీరిపారా చూసింది. సీత గర్భవతి. రాధికకు నోటమాట రాలేదు. ఒక రకమైన బాధతో ఇలా దిక్కుముక్కు లేకుండా ఉంటే ఆడపిల్లను ఇలా పబ్లిక్ ప్రాపర్టీలా వాడుకుని ఆ అమ్మాయి జీవితాన్ని చిదిమేశారు. గుండె నిండా ఆవేదన, కన్నీ రాగడం లేదు. అసలు తనకు ఏమైందో ఆ పసిదానికి తెలియడం లేదు. అప్పుడే నిర్ణయించుకుంది సీతకి ఏదైనా మంచి చేయాలి అని. ఈసారి కొంచెం ఎక్కువ డబ్బును సీత చేతిలో పెట్టి మరుసటి రోజు వస్తానని వెళ్ళింది. ఇంటికొచ్చిన రాధిక కళ్ళెదురుగా సీతనే గుర్తొస్తోంది. సీత కోసం తను ఏం చేయగలదు అని ఆలోచిస్తోంది. ప్రస్తుతానికి కొంచెం డబ్బు సాయం చేయగలగాలి. అప్పుడు గుర్తొచ్చింది నిజానికి తనకు ప్రత్యేకంగా డబ్బు అవసరం ఎప్పుడూ రాలేదు. పెళ్లి తర్వాత ఎప్పుడు షాపింగ్ వెళ్ళినా తనకు నచ్చినవి, ఇంకా సుభాష్కు నచ్చినవి కొనడం, అలాంటి ఖర్చులన్నీ సుభాష్ చేతుల మీదుగానే జరిగేది. ఎప్పుడైనా సుభాష్ తన ఖర్చుల కోసం అని రాధికకు డబ్బు ఇచ్చినా వద్దనేది, ఎందుకంటే తనకు డబ్బు అవసరం ఉండేది కాదు. ఇప్పుడు మొదటిసారిగా డబ్బు అవసరం వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది పెళ్ళైన మొదటి రాత్రి పెళ్లి కూతురి కొంగుకు విలువైనది అంటే డబ్బు లేక బంగారు వస్తువును కానుకగా కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురి కొంగులో ముడివేస్తారని. అది ఆచారమని శకుంతల గారు చెప్పి వెళ్లడంతో ఆ మరుసటి రోజు సుభాష్ తన కొంగుకు కట్టిన కానుకలో
డబ్బును తీసి అలాగే జాగ్రత్తగా ఒక తీపి గుర్తుగా ఆ డబ్బును భద్రపరిచింది. ఇప్పుడు సీత కోసం ఆ డబ్బును ఉపయోగిద్దామనుకుని భద్రపరిచిన డబ్బును తీసుకుని లెక్కపెట్టింది సీత. సీతకు 5 నెలలు కష్టం రాకుండా బ్రతకడానికి, ఇంకా కాన్పు నిమిత్తం హాస్పిటల్ ఖర్చులకు సరిపోయేంత డబ్బు. సీతను అలా చూసొచ్చినప్పటి నుంచి రాధిక దిగాలుగా ఉండడం గమనించారు సుభాష్ శకుంతల. ఆ రోజు ఉదయం ఎప్పుడు తెల్లవారగానే హుషారుగా ఇంటి పనులు చేసుకుంటూ కలకలలాడుతూ ఉండే రాధిక ఎందుకో ఆ రోజు డల్గా కనిపించింది. మెలకువగా ఉన్నప్పటికీ ఏదో ఆలోచిస్తోందని అర్థమైంది సుభాష్కి. రాధిక వైపుకి తన తలగడిని జరిపి రాధిక చుట్టూ చేతులేస్తూ, ఏంటి డల్లైపోయావు, ఇక 2 రోజుల్లో సెలవులు అయిపోతాయి, మనం వెళ్ళాలి. అవును, ఏమైంది చెప్పు, ఏదో ఆలోచనలో ఉన్నావని అడిగాడు సుభాష్. సీతతో తనకి పరిచయం, సీత పరిస్థితి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. సుభాష్కు కూడా బాధ అనిపించింది. చూడు రాధి, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇలానే ఉంటుంది. ఎవరి కష్టాలు వాళ్ళవి, అందరి జీవితాలను బాగుపరచలేం. నువ్వు ఇలా వేరొకరి కష్టాలకు ఏడుస్తూ బాధపడుతూ ఎందుకు దిగాలు పడతావు? నీకు తోచిన సహాయం చెయ్యి, నేను కూడా నీవెంటే అన్నాడు సుభాష్. నిజమే, సుభాష్ తనని పెళ్లి చేసుకోలేకపోయుంటే తన జీవితం ఇంత సుఖవంతంగా సంతోషంగా ఉండేది కాదు. ఇంతలో రాధిక అని పిలుస్తూ శకుంతల గారు వచ్చారు. వస్తూ ఏదో లెటర్ వచ్చిందని ఇచ్చి వెళ్ళింది. ఫ్రమ్ అడ్రస్ లేదు, 2 అడ్రస్ మాత్రం రాధిక అని ఉంది. లెటర్ తీసి చదవడం మొదలుపెట్టింది. ప్రియమైన అక్కకు, నీ తమ్ముడు వ్రాయినది. ఇంకా లెటర్ చదవాలి అనిపించలేదు. తనని వదిలేసి వెళ్ళిన తమ్ముడు, తనను వద్దనుకున్న తమ్ముడు, ఉన్న ఒక్క రక్తబంధాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసుకుని వెళ్ళిన తమ్ముడు. లెటర్ను ముక్కలుగా చించి డస్ట్బిన్లో వేసింది. పెరటిలోకి వచ్చి అరుగు మీద కూర్చుని తమ్ముడు గుర్తు రావడంతో చిన్న పిల్లల వెక్కి వెక్కి ఏడుస్తోంది. కాసేపటికి గుండె బరువు దిగినట్టు అనిపించింది. కన్నీళ్లు తుడుచుకుంది. అసలు 6 సంవత్సరాలకే తన తల్లి చనిపోతే తండ్రి తాగుబోతు అయ్యి తనని తమ్ముణ్ణి పట్టించుకోకపోతే రాధికనే తమ పొరుగింటిలో ఉండే కాత్యాయిని గారింటిలో చిన్న చిన్న పనులు చేసి వాళ్ళు పెట్టిన భోజనంతో తన తమ్ముడి కడుపు నింపింది. తిరిగి తన తండ్రి జయంతిని పెళ్లి చేసుకుని తీసుకురావడంతో నిజంగా సొంత తల్లి ఉన్నా కూడా జయంతి కంటే బాగా చూసుకోలేదేమో అనిపించేంత ప్రేమను ఆప్యాయతను పంచింది జయంతి. ఇద్దరు పిల్లల భారం తల్లి తండ్రికి ఎందుకులే అని రాధిక చిన్నప్పుడే తిరుపతిలో బ్యాంక్ ఆఫీసర్ వాళ్ళు తిండి పెట్టి చదువు చెప్పిస్తాము అంటే తల్లిని తండ్రిని తమ్ముణ్ణి వదిలి వెళ్ళింది. కనీసం తన తమ్ముడు ఒక్కడే అయితే తల్లి తండ్రికి భారం కాదు, తమ్ముడు బాగుంటాడు అని వేరే ఇంటికి వెళ్ళింది. అక్కడ దొంగతనం నేరం మోపి చిన్న పిల్లని చూడకుండా కొట్టిన దెబ్బలకు చివరంతో ఇంటికి వస్తే తనని చుట్టుకుని, అక్క నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ కంటికి దారలా కన్నీరు పెట్టిన తన తమ్ముడు తను చచ్చిపోయింది అని చెప్పి వదిలి వెళ్ళిపోయాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడెందుకు అక్క గుర్తొచ్చిందో, కనీసం తను బతుకుందో లేదో అని తెలుసుకోవాలి అనుకున్నాడేమో అనుకుంది. అయినా తన అడ్రస్ ఎలా తెలుసుకున్నాడు అని అనుకుంది. పెరటిలో నుంచి తన రూమ్లోకి వెళ్ళింది సుభాష్. ఫ్రెష్ అయ్యి రూమ్లో ఏవో ఆఫీస్కు సంబంధించిన పేపర్స్ రెడీ చేసుకుంటున్నాడు. అప్పుడే రూమ్లోకి వచ్చిన రాధికను చూశాడు. రాధి, ఈరోజు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తుంది సాయంత్రం 6 ఇంటికి, మహతి తన పేరు, డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఈరోజు నువ్వు సీత దగ్గరికి వెళ్ళి తొందరగా తిరిగి వచ్చేసాయి, నాకు కొన్ని అర్జెంట్ పనులున్నాయి, చూసుకుని సాయంత్రం 4 గంటలకు ఇంటికి వస్తాను అని చెప్పాడు. అప్పుడే శకుంతల టిఫిన్ తినడానికి రమ్మని సుభాష్ని పిలిచింది. వెళ్తూ వెళ్తూ రాధికను హత్తుకుని, చూడు రాధి, అందరి గురించి ఆలోచిస్తూ నన్ను పట్టించుకోవడం లేదు, కాస్త నా గురించి ఆలోచించవే అన్నాడు. అందుకు రాధిక కూడా అప్పటి వరకు తన ఆలోచనలు పక్కన పెట్టి సుభాష్ను చుట్టుకుని, ఏమైంది సార్ గారికి, ఇప్పుడేం తక్కువైందని అంటూ సుభాష్ ఎర్రటి బుగ్గల్ని సుతారంగా లాగి వదిలింది. ఇదిగో మన మధ్య ఈ రొమాన్స్ తగ్గింది, కొంచెం ఎక్కువ రొమాన్స్ కావాలి మరి అన్నాడు. ఇంకోసారి శకుంతల గారి పిలుపుతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. హడావుడిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు సుభాష్. అప్పటికే టైం ఉదయం 11 గంటలు కావస్తోంది. త్వరగా రెడీ అయ్యి సీతను చూడ్డానికి బయలుదేరింది. దారిలో 3 హార్లిక్స్ పొడి బాటిల్స్ తీసుకొని, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ 3 నెలలకు తీసుకుని, కొన్ని వంట సామాగ్రి కొని తీసుకువెళ్ళింది. రాధికను చూడగానే సీత సంతోషంగా దగ్గరికి వచ్చింది. సుమారు 5 నెలల గర్భం, పిల్ల నీరసంగా ఉంది. రాధికలో సీత పట్ల ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. తనతో తెచ్చిన డబ్బును సీత అమ్మమ్మ చేతికిచ్చింది. రాధిక 1 సంవత్సరం పాటు సుఖంగా బతకగలిగినంత డబ్బు, ముఖ్యంగా సీత సుఖప్రసవం కోసం ఇచ్చి తను ఇప్పట్లో రాలేను అని చెప్పింది. ఈసారి రాధిక మరలా వచ్చినప్పుడు సీతను ఒక మంచి చోట ఉంచాలని ఆలోచించి సీతకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది.
ఇంటికొచ్చాక శకుంతల గారితో కలిసి సాయంత్రం తమ ఇంటికి వచ్చే మహతి కోసం వంట పని మొదలుపెట్టింది. 3 రకాల కూరలు, రసం, పూర్ణం బూరెలు వండింది. అన్నీ సిద్ధం చేశాక మహతి గురించి శకుంతలను అడిగింది రాధిక. మహతి సుభాష్కు సీనియర్, రవీంద్ర క్లాస్మేట్, రవీంద్రకు బెస్ట్ ఫ్రెండ్ కూడా. మహతి తల్లి తండ్రి విదేశాల్లో ఉన్నారు. అమ్మమ్మతో పాటు చెన్నైలో పుట్టి పెరిగింది. ఆర్బీఐలో ఉద్యోగం చేస్తోంది. చదువుకునేటప్పటి నుంచే మహతికి రవీంద్ర అంటే చాలా ఇష్టం. కానీ రవీంద్రకు మహతి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కేవలం ఒక మంచి స్నేహితురాలు మాత్రమే. కాలేజ్ లాస్ట్ రోజు మహతి తన ప్రేమ విషయం రవీంద్రకు చెప్పింది. కానీ రవీంద్ర ఒప్పుకోలేదు. తను కేవలం ఒక మంచి స్నేహితురాలుగా మాత్రమే చూశాను అన్నాడు. ఇక ఆ రోజుతో వాళ్ళ చదువు పూర్తయింది. మహతి రవీంద్రకు చెప్పకుండానే మిగిలిన అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. మహతి తరువాత రవీంద్రతో మాట్లాడింది లేదు. రవీంద్ర మాట్లాడాలి అని ప్రయత్నించినా మహతి మాట్లాడలేదు. ఇద్దరు ఎవరికి వారు వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోయారు. కానీ ఎప్పటికప్పుడు రవీంద్రకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూనే ఉంది మహతి. రవీంద్ర లాస్యను ప్రేమించడం, లాస్య మరణం, రవీంద్ర బాధలో ఉండడం తెలుసుకుని కనీసం ఒక స్నేహితురాలుగా అయినా రవీంద్రను ఓదార్చడం తన బాధ్యత అని రవీంద్రను కలవడానికి మహతి వస్తోంది. రాధిక లాస్య మాట్లాడుకుంటుండగా కాలింగ్ బెల్ మోగటంతో రాధిక వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా సుభాష్ నవ్వుతూ ఇంట్లోకి వచ్చాడు. మహతి ఎన్నింటికి వస్తుంది అని అడిగింది శకుంతల. మహతి రావట్లేదమ్మా, వాళ్ళ పేరెంట్స్కు యాక్సిడెంట్ జరిగిందట. పెద్ద ప్రమాదం ఏమీ లేదు, ప్రాణాలకు నష్టం లేదు, కాకపోతే గాయాలు తగిలాయి, అందుకే మహతి వెళ్ళింది. ఇంకో 6 నెలలకు వస్తాను అంది అన్నాడు సుభాష్. అయ్యో ప్రాణాలతో ఉన్నారు, అది చాలు, త్వరగా కోలుకోవాలని కోరుకుందామంది శకుంతల. సుభాష్ అలసటగా రూమ్లోకి వెళ్ళాడు. ఆ వెనుకనే రాధిక కూడా. మరుసటి రోజు రాధిక, సుభాష్ ఇద్దరూ పల్లెకు వెళ్ళారు జయంతిని పలకరిద్దామని. జయంతి ఇంటి చుట్టూ ఉన్న చేనులో పెద్ద కోల్ ఫారం ఏర్పాటు చేస్తోంది. ఇంకోవైపు పెద్ద గదిని కొత్తగా కట్టారు. దానిలో సుమారు 20 వరకు కొత్త కుటుంబ మిషన్లు ఉన్నాయి. జయంతి ఉంటున్న చిన్న ఇంటి స్థానంలో చాలా పెద్ద ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతోంది. రాధికకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఇదంతా ఎలా? అప్పుడే వచ్చిన జయంతి కూతుర్ని, అల్లుడిని చూసి సంతోషంగా ఆహ్వానించింది. కుశల ప్రశ్నలు అయిపోయాక ఈ మార్పు ఏంటమ్మా అని అడిగింది రాధిక. దానికి జయంతి, ఎవరో ఢిల్లీ అతను, ఏదో పేరు చెప్పారు, మర్చిపోయాను, అతను 10 రోజుల క్రితం మన పల్లెకు వచ్చాడు. అతనే మనుషులకు డబ్బిచ్చి ఇవన్నీ చేయిస్తున్నాడు, నాకు దూరపు బంధువు అవుతాడట. చూస్తే చిన్న వయసు అబ్బాయి, అతన్ని నేను దత్తత తీసుకోవాలి అని అడిగాడు. రాధిక ఉన్న కొడుకు వెళ్ళిపోయాడు. ఎవరో వచ్చి కొడుకుగా బాధ్యత తీసుకుంటాను అంటున్నాడు. సరే అన్నాను రాధిక. అదే ఈ మార్పు అంది జయంతి. రాధికకు నిజంగా ఆ ఢిల్లీ వ్యక్తి తన సొంత తమ్ముడేమో అనే అనుమానం వచ్చింది. అంతలోనే తన తమ్ముడు అయ్యుండడు అనిపించింది. చక్కగా భోంచేసి జయంతితో సాయంత్రం వరకు గడిపి రాధిక, సుభాష్లు బయలుదేరారు. మరుసటి రోజు సుభాష్ రాధికలు ప్రయాణమై వెళ్లారు. శకుంతలకు ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించింది. చూస్తుండగానే 5 నెలలు గడిచిపోయాయి. సుభాష్కు 7 రోజుల సెలవు దొరికింది. తిరుపతికి రాగానే ఇంట్లో రెస్ట్ కూడా తీసుకోకుండా వెంటనే సీతను చూడ్డానికి బయలుదేరింది రాధిక. సుభాష్ కూడా అడ్డు చెప్పలేదు. దారిలో రాధికకు ఒకటే ఆలోచన, ఎలా ఉందో సీత, కాన్పై ఉంటుంది అనుకుంటూ. సీత ఉంటుందే టెంట్, ఇప్పుడు అక్కడ లేదు. రాధిక మనసు ఏదో కీడు శంకించింది. అప్పుడే అక్కడికి దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్ళింది. అక్కడ సీత గురించి అడిగింది. ఆ ఇంటిలో ఉండే ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే, సీతకు నెలలు నిండకముందే ఎవరో అర్ధరాత్రి సీతపై అఘాయిత్యం చేయడంతో చాలా ఘోరమైన స్థితిలో 3 రోజులు హాస్పిటల్ బెడ్పై నరకం అనుభవించి చివరకు కన్నుమూసింది. అప్పటికే కడుపులోని బిడ్డ కూడా చనిపోయి ఉంది. అనాథ శవంగా వదిలేశారు మార్చరీలో. వాళ్ళ అమ్మమ్మ ఎటో వెళ్ళిపోయింది అని ఇక రాధిక బాధకు అంతులేదు. అయ్యో కనీసం తన ఊరికి వెళ్లే ముందు సీతనేదైనా సేఫ్ ప్లేస్లో పెట్టి వెళ్ళినా బాగుండు. కళ్ళ ముందు అమాయకమైన సీత రూపమే కనిపిస్తోంది. మనసంతా బాధ, ఒకటే వ్యధ. ఇంటికొచ్చి ఈ విషయం చెప్పి సుభాష్తో కన్నీరు మున్నీరయింది రాధిక. రాధికకు విపరీతమైన జ్వరం ఒకటే కలవరిస్తోంది. సీత సీత అంటూ ఇంట్లోనే డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళారు. 2 రోజుల ములుకు పలుకు లేకుండా ఉండిపోయింది. సుభాష్కు శకుంతలకు కూడా బాధగా అనిపించింది. జయంతి వచ్చింది, రాధికకు ఓదార్పు మాటలు చెప్పింది. శకుంతల గారు కూడా రాధిక వాళ్ళ ఉన్నన్ని రోజులు కాలేజీకి సెలవు పెట్టింది. రాధిక కొంచెం కోలుకోగానే జయంతి రాధికను సున్నితంగా మందలించింది. ఆ అమ్మాయి ఎలా అయిపోతుందని మనం కలకన్నామా రాధిక? ఏం చేద్దాం, అలా జరిగిపోయింది, ఏడిస్తే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా,
నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు? సుభాష్ శకుంతల గారు ఏమనుకుంటారు? ఈ ఇల్లు నీకు దేవాలయం, వీళ్ళు నిజంగా దేవుళ్ళు, నీ జీవితాన్ని చక్కదిద్దారు, వీళ్ళని సంతోషంగా చూసుకోవడం నీ బాధ్యత, నువ్వు ఇలా ఉండడం నాకు అస్సలే మాత్రం నచ్చట్లేదు, ఇక సీతను మరిచిపో. ఇప్పటికే సుభాష్కు 3 రోజులు సెలవులు అయిపోయాయి. ఇక్కడ ఉండే కొన్ని రోజులు నువ్వు బాధపడుతుంటే శకుంతల గారు ఏమనుకుంటారు? ఆవిడ కూడా బాధపడతారు. అవసరమా ఇదంతా? బయట సమస్యలన్నీ ఇంటికి తెచ్చుకుని మరీ నువ్వు బాధపడుతూ అందరినీ బాధ పెడుతున్నావు అంటూ రాధికను సున్నితంగా మందలించింది జయంతి. నిజమే, ఇక ఈ విషయం ఆలోచించకూడదు అని నిర్ణయించుకుంది రాధిక. కొద్ది కొద్దిగా సీత ఆలోచనల నుండి బయటపడింది. ఆ సాయంత్రం రాధిక శకుంతలకు కలిసి షాపింగ్కి వెళ్ళారు. మౌనిమకు కొత్త డ్రెస్ డిజైన్లలో వచ్చిన చుడీదార్స్, రాధిక శకుంతల వెయిట్లెస్లో మంచి డిజైన్ శారీస్, మంచి వర్క్ శారీస్ కొని ఇంటికి వచ్చారు. ఆ రాత్రి భోజనాల తర్వాత శకుంతల తలనొప్పిగా ఉంది అంటే సుభాష్ రాధిక మెల్లగా నడుచుకుంటూ దగ్గరలోని మెడికల్ షాప్ వరకు వచ్చి టాబ్లెట్స్ తీసుకుని నడుచుకుంటూ వస్తుండగా చిన్నగా చినుకులు మొదలయ్యాయి. టైం చూశాడు, రాత్రి 9:30 అవుతుంది. చూస్తుండగానే వర్షం పెద్దగా కురుస్తుంది. ఇద్దరూ దగ్గరలోని చెట్టు కింద నిలుచున్నారు. కాసేపు రాధికలో చాలా మార్పు. మొదట్లో చాలా సన్నగా ఉండేది, ఇప్పుడు కొంచెం బరువు పెరిగింది. ఆకర్షించే కళ్ళతో చూడ చక్కగా ఉంది. వర్షం తగ్గుముఖం పట్టింది. ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడుచుకుంటూ ఇంటికి వచ్చారు. బయట చల్లటి వాతావరణం. సుభాష్ ఇంట్లోకి రాగానే టాబ్లెట్స్ కవర్ రాధిక చేతికిచ్చి రూమ్లోకి వెళ్ళిపోయాడు. రాధిక ఒక గ్లాసులో వేడి పాలు టాబ్లెట్స్ తీసుకుని శకుంతల గారి రూమ్లోకి వెళ్ళింది. శకుంతల టాబ్లెట్స్ వేసుకుని నిద్రపోయింది. రాధిక కిచెన్లోకి వెళ్ళి ఇంకో గ్లాస్ వేడి పాలు తీసుకుని సుభాష్కి ఇవ్వడానికి వెళ్ళింది. అప్పటికే సుభాష్ రూమ్లో లైట్ ఆఫ్ చేసి ఉన్నాడు. రూమ్లోకి వెళ్ళిన రాధిక చీకటిగా ఉండటంతో లైట్ ఎందుకు ఆఫ్ చేశారు అంటూ రూమ్లోకి అడుగుపెట్టింది. ఎందుకంటే ఎందుకు అంటూ రాధికను చుట్టుకోబోయి రాధిక చేతిలోని వేడి పాలు చేతికి తగిలి కాలడంతో గ్లాస్ కూడా పెద్ద శబ్దంతో కింద పడింది. వెంటనే రాధిక లైట్ ఆన్ చేసింది. సుభాష్ చేతి వేళ్ళపై వేడి పాలు పడటంతో కొద్దిగా చర్మం ఎర్రగా కందిపోయింది. అయ్యో సారీ అండి అంటూ ఎర్రగా కందిన చేతి వేళ్లకు వెన్నపూస రాద్దామని కిచెన్లోకి వేగంగా వెళ్ళింది రాధిక. వెన్నపూస రాయగానే కొద్దిగా నొప్పి తగ్గినట్టు అనిపించింది సుభాష్కి. సుభాష్ పక్కనే కూర్చుంటూ, ఎందుకంత తొందర, ఏంటి ఈ జిలిపి పనులు చూడండి. ఒక్క క్షణం ఓపిక లేదు, అయినా మిమ్మల్ని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. మరీ ఇంత రొమాన్స్ ఏంటి అంటూ అలిగిన సుభాష్కు చిక్కెలు గింతలు పెడుతుంటే సుభాష్ అలక ఎగిరిపోయింది. ముచ్చటగా నవ్వుతూ, ఏం చేయమంటావు చెప్పు, నువ్వంటే ఇష్టం మరి అంటూ తను కూడా చెక్కెలు గింతలు పెడుతూ దగ్గరికి తీసుకున్నాడు. మొదటి నుంచి తను చూస్తోంది సుభాష్ చాలా సీరియస్గా ఉండే మనిషి. పెళ్ళైనప్పటి నుంచి తనే ప్రపంచం అయిపోయాడు రాధికకు. మొదట్లో తెలియదు కానీ ఇప్పుడు సుభాష్ శిల్పి పనులు, సుభాష్ చెప్పే చిలిపి కబుర్లు అన్నీ రాధికను ఒక కొత్త ప్రపంచంలోకి నెట్టేశాయి. పెళ్ళయ్యాక ఆడపిల్ల జీవితం పూర్తిగా భర్తతో ముడిపడిపోతుంది. తనకున్న ఆశలు ఆశయాలు కూడా అత్తింటి బాధ్యతల ముందు చిన్నవే. అమ్మాయికి జీవితం అంటే మంచి వ్యక్తితో పెళ్లి జరగడమే. ఎవరికైనా మంచి జీవిత భాగస్వామి దొరికితే అదే నిజమైన సక్సెస్. ఎంత గొప్పవాళ్ళు అయినా మంచి వాళ్ళు అయినా సరైన వ్యక్తిని భాగస్వామిగా ఎన్నుకోకపోతే మాత్రం జీవితం అంతా శోకమయం, చీకటిమయం. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి ఫ్రెష్ అయ్యి తన రూమ్లో నుండి హాల్లోకి వచ్చిన రాధికకు 2 పెద్ద లగేజ్ బాక్స్ కనిపించాయి. ఎవరి వా లగేజ్ అని ఆలోచిస్తుండగానే కిచెన్లోంచి టీ కప్తో ఒక అమ్మాయి, ఆమె వెనుకగా శకుంతల గారు హాల్లోకి వచ్చారు. శకుంతల గారు తన చేతిలోని 2 టీ కప్లలోంచి ఒకటి రాధిక చేతికి అందించింది. రాధిక, ఈ అమ్మాయి మహతి, 6 నెలల క్రితమే రావాల్సింది, ఇప్పుడొచ్చింది అంటూ ఆ అమ్మాయి నవ్వుతుంటే రాధిక కూడా చిరునవ్వుతో, తెలుసత్తయ్యా అనుకున్నాను, మహతి గారే అయ్యుంటారని అంది. వెంటనే మహతి, హాయ్ రాధి, కాల్మి మహా అండి గారు అంటూ మర్యాదలు మనకొద్దు అంది నవ్వుతూ. ఎంత అందంగా ఉందో మహతి, చాలా సింపుల్గా కూడా ఉంది, నవ్వితే బొగ్గన సొట్ట, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. రాధిక అప్పుడు అనుకుంది, ఏంటి రవి అన్న, ఈ అమ్మాయినా వద్దనుకుంది, ఏం తక్కువ ఈ అమ్మాయిలో, పోయి ఆ లాస్యని ప్రేమించి కోలుకోలేని దెబ్బతిన్నాడు పాపం అనుకుంది మనసులో. మహతి వాళ్ళ పేరెంట్స్కు జరిగిన యాక్సిడెంట్ గురించి, వాళ్ళ క్షేమ సమాచారాల గురించి అడిగింది రాధిక. అందరూ బాగున్నారంది మహతి. మాటల మధ్యలో సుభాష్ వచ్చాడు. మహతిని చూడగానే హాయ్ మహా, హవ్ ఆర్ యూ అంటూ దగ్గరికి వెళ్ళాడు. ఫైన్ శుభ అంటూ సంతోషంగా హవ్ ఇజ్ రవి అని అడిగింది. అప్పుడేనా, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా మహా, టిఫిన్ తిని రెస్ట్ తీసుకో, తర్వాత అన్నీ మాట్లాడుకుందామన్నాడు సుభాష్. సరే అంటూ రూమ్లోకి వెళ్ళింది మహతి. శకుంతల గారు టైం అయిందని కాలేజీకి బయలుదేరి వెళ్ళారు.
సుభాష్ తల రూమ్లోకి, రాధిక కిచెన్లోకి వెళ్ళింది. అప్పుడే డోర్ దగ్గర ఎవరో వచ్చి నిలకడి. సుభాష్ హాల్లోకి వచ్చి చూస్తే ఇంట్లోకి వస్తూ నవ్వుతూ కనిపించాడు రవీంద్ర. రవీంద్రను చూడగానే ఆశ్చర్యంతో, సుభాష్ నేనే వద్దామనుకున్నా రవీంద్ర, ఇంతలో నువ్వే వచ్చావు అన్నాడు. అబ్బా ఆపు, ఎప్పుడొచ్చారు తమరు? నేనే, నువ్వు లీవ్లో ఉంటే వచ్చావని తెలిసి ఇటు వచ్చాను అన్నాడు. ఇంతలోనే కిచెన్ నుండి టీ కప్తో వచ్చింది రాధిక. అదేంటన్నయ్య, 3 రోజుల క్రితం మిమ్మల్ని కలవడానికి వెళ్తున్నానని నాకు కూడా చెప్పి వచ్చాడు మీ దగ్గరికి అంది రాధిక టీ కప్ను రవీంద్రకు అందిస్తూ. టీ కప్ తీసుకుంటూ అక్కడే ఉన్న లగేజ్ బ్యాగ్ చూసి, ఏంటి లగేజ్? మీరు ఊరెళ్ళడానికి ఇంకా 2 రోజులుంది, మరి ఈ లగేజ్ ఏంటి అని అడిగాడు రవీంద్ర. వెంటనే సుభాష్, సర్ప్రైజ్, నువ్వు కళ్ళు మూసుకో, నీకొకరిని చూపిస్తాను అన్నాడు. నేను చెప్పే వరకు కళ్ళు తెరవకు మరీ అన్నాడు. వెంటనే రవీంద్ర, ఏంట్రా నువ్వు, చిన్నపిల్లల వేషాలు, అయినా సరే నీకోసం నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ కళ్ళు మూసుకున్నాడు. వెంటనే సుభాష్ మహతి ఉన్న రూమ్ తలుపు తట్టాడు. తలుపు తెరిచిన మహతి హాల్లో కళ్ళు మూసుకుని కూర్చున్న రవీంద్రను చూసింది. సుభాష్, మాట్లాడుకు అంటూ మహతి చెయ్యి పట్టుకుని రవీంద్ర ముందు నిలిచోబెట్టాడు. కళ్ళు తెరిచిన రవీంద్ర, ఎదురుగా మహతి, ఇద్దరూ ఎదురెదురుగా ఉన్నారు. తనని ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని ఒకటే టెన్షన్గా ఉంది మహతికి. మహతిని చూసిన రవీంద్ర అందరినీ ఆశ్చర్యపరుస్తూ మహతి చెంప చెల్లుమనిపించాడు. ఆ దెబ్బకు మహతి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. వెంటనే సుభాష్ తేరుకుని మహతిని దూరంగా జరిపాడు. సీరియస్గా ఎవరూ చెప్పేది వినకుండా సుభాష్ ఇంటి నుండి బయటకు వచ్చేశాడు రవీంద్ర. మహతికి చాలా బాధగా అనిపించింది. వేగంగా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. అనుకోని ఈ సంఘటనకు సుభాష్, రాధిక ఇద్దరూ ఒక రకమైన షాక్లో ఉన్నారు. సుమారు 3 ఏళ్ల తర్వాత ఒకరినొకరు చూసుకున్న సందర్భంలో సంతోషంగా ఉంటారనుకుంటే వీళ్ళేంటి ఇలా అని కొద్దిసేపు మౌనం. 2 గంటలకు మహతి రూమ్ నుంచి బయటకు వచ్చింది, చేతిలో ఒక లెటర్. మహతి కళ్ళు ఎర్రగా, మొహం అంతా కందిపోయింది, ఏడ్చినట్టు ఉంది. సుభాష్ చేతికి లెటర్ ఇచ్చింది రవీంద్రకి ఇవ్వమని. లగేజ్ అక్కడే ఉంచి తను చెన్నై వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరింది. సుభాష్ ఎంత బతిమాలినా వినడం లేదు. బయలుదేరి వెళ్ళిపోయింది. సాయంత్రం 4 గంటలకు రవీంద్ర వచ్చాడు డల్గా. మహతి గురించి అడిగాడు. రే మెంటల్, నీకోసం ఎంత తాపత్రయపడుతోందిరా, కేవలం నీకోసమే ఇంత దూరం వచ్చింది. ఈ రోజైనా ఏ రోజైనా మహతి గురించి నువ్వు అడిగావా? తన గురించి కనుక్కున్నావా? కానీ నీ గురించిన ప్రతి విషయం తనకి తెలుసురా. నువ్వు లాసిని ప్రేమిస్తున్న విషయం తెలిసినప్పుడు కూడా లాసితో నీ ప్రేమ సక్సెస్ అయ్యి నువ్వు లాసిను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుందిరా. నీ ప్రేమ గెలవడం కోసం నిన్నే త్యాగం చేసేంత పిచ్చి ప్రేమ మహదిది. నువ్వు ప్రేమలో మోసపోయావని తెలిసి నీకంటే ఎక్కువగా బాధపడిందిరా. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు కాబట్టి. అలాంటి మహతిని కొట్టి అవమానిస్తావా అంటూ ఆవేశంతో ఊగిపోయాడు సుభాష్. మహతి ఇచ్చిన లెటర్ రవీంద్రకు ఇచ్చాడు. లెటర్ తీసుకుని మారు మాట్లాడకుండా వినదిరిగాడు రవీంద్ర. అర్జెంటుగా తన ఫ్లాట్కు వచ్చాడు. లెటర్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. డియర్ రవి, ఎప్పటికీ ఒకటే మాట, ఐ లవ్ యూ. బహుశా నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నీలో నా పట్ల ప్రేమ లేదు, అయినా నాకు బాధ లేదు. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా నిన్నే ప్రేమిస్తున్నాను. నిన్ను కోరుకోవడమే కాదు, నీకు నేనంటే ఇష్టం లేకుంది కాబట్టి నిన్ను నా ప్రేమతో ఇబ్బంది పెట్టను, నిన్ను మర్చిపోలేకపోతున్నా. ఎప్పుడూ నీ జ్ఞాపకాలే, ఎప్పుడూ నీ ఊహలే. ఎవరిని చూసినా నువ్వేనేమో అనిపించేంత పిచ్చి. నాకు రావాలనుకునే కళ నీదే, నేను వద్దనుకునే దూరం నీ ఎడబాటే. నేను కోరుకునే జీవితం నీతోనే. నువ్వు నా జీవితంలోకి రావాలంటే ఏం చేయాలో చెప్పు. చివరికి నువ్వు నా ప్రేమ నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు. నా ఈ ప్రాణాన్నే వదిలేయమంటావా చెప్పు. ఏం చేస్తే నీతో నా జీవితం ముడిపడుతుందో నిన్ను మర్చిపోమ్మని మాత్రం చెప్పకు. అది మర్చిపోలేను. చాలా ఎదురు చూసా నువ్వు వస్తావేమో అని. రాలేదు, నువ్వు ఇక రావని తెలుసు. అయినా ఇది నా చివరి ప్రయత్నం. నువ్వు నా మనసులో లేకపోయి ఉంటే హాయిగా వేరొకరితో తాళి కట్టించుకునేదాన్ని. ఇప్పుడు నా మనసులో నీకు తప్ప ఎవరికీ చోటు లేదు. ఎప్పటికీ నా జీవితం, నా మనసులో ప్రేమ నీకే సొంతం, నీకు మాత్రమే సొంతం. నీ మనసు మారితే రేపటిలోపు చెన్నైకురా. రేపు దాటితే ఇక నీకు దక్కను. ఇట్లు మహా. లెటర్ చదివాక విషయం అర్థమైంది రవీంద్రకు. వెంటనే లీవ్ ప్రపోజల్ పంపి చెన్నైకి బయలుదేరాడు. ప్రయాణంతో అలసిపోయాడు. నిజానికి లాసితో ప్రేమ విషయంలో దెబ్బతిన్నాకనే తెలిసొచ్చింది నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో. తను మహతి ప్రేమ కాదని ఎంత బాధపడ్డాడో, మహతి ప్రేమ వద్దు అని చెప్పి మహతిని ఎంత బాధపెట్టాడో తెలుసుకుని చాలాసార్లు మహతిని కలుద్దామనుకున్నాడు. కానీ
మనసులో ఏదో సందేహం. అప్పుడు ప్రేమించింది, ఇప్పుడు తనని మర్చిపోయి ఉంటుందేమో అని. ఇన్ని రోజుల మహతిని మాట్లాడలేదు, కానీ తనకు తెలియకుండా మహతికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు. మహతి తిరుపతిలో ట్రైన్ దిగినప్పటి నుంచి తనని ఫాలో అయ్యాడు. సుభాష్ వాళ్ళ ఇంటికి మహతి వెళ్ళడం చూశాకనే కొద్దిసేపాగి తను కూడా వెళ్ళాడు. కానీ తనను అవాయిడ్ చేసిందనే కోపంతోనే చెంప చెల్లు అనిపించాడు. ఇప్పుడు మాత్రం వదిలే ప్రసక్తి లేదు, ఎలాగైనా బతిమలాడి తననే పెళ్లి చేసుకోవాలి. తప్పుతుందా అనుకుంటూ మహతి వాళ్ళ బామ్మగారింటికి వెళ్ళాడు. ఇంట్లో నిశ్చితార్థం పనులు జరుగుతున్నాయి, అది కూడా చాలా సింపుల్గా అరేంజ్ చేసినట్టున్నారు. నాకళ్లకు తోరణాలు, వాకిళ్లకు తోరణాలు, పెరట్లో వంటలు చేస్తున్నారు బంధువుల హడావిడి. రవీంద్రకు కళ్ళల్లో సన్నని నీటిపొర. ఏంటిది, ఒక్క చెంప దెబ్బ కొట్టానని ప్రేమ లేదనుకుంటుందా, తేల్చేయాలి అనుకుంటూ వేగంగా ఇంట్లోకి నడిచాడు. ఇంట్లో అందరూ కూర్చుని ఉన్నారు, మధ్యలో పురోహితుడు, అందరి మధ్యలో మహతి. పసుపు రంగు పట్టుచీర, ఒంటి నిండా బంగారు నగలు, పూల జడితో దేవకన్యలా ఉంది. వెంటనే, అదిగో అబ్బాయి వచ్చేశాడు, ఇతనే పెళ్లి కొడుకు అంటూ ఎవరో మాటలు. మహతికి ఎదురుగా రవీంద్ర తల్లిదండ్రులు. రా రవి, త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకురా అంటూ పెళ్లి బట్టలు చేతిలో పెట్టారు. రవీంద్ర ఆశ్చర్యానికి అడ్డుకట్ట వేస్తూ, అన్ని విషయాలు తర్వాత మాట్లాడదాం, పెళ్లికి ఇంకా 1 గంట మాత్రమే సమయం ఉంది అన్నారు. అంతే రవీంద్ర రెడీ అవ్వడం, మహతి మెడలో తాళి కట్టడం జరిగిపోయాయి. అందరిలో సంతోషం, ముఖ్యంగా మహతికి. రవీంద్ర మహతి పెళ్లి తర్వాత ఇంట్లో ఆనందం. ఇక్కడ ఏం జరిగిందంటే, రవీంద్రను మర్చిపోలేని మహతి రవీంద్రకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేది. లాస్య మరణంతో రవీంద్ర బాధలో ఉన్నాడని అర్థమైంది. అదే సమయంలో మహతి రవీంద్ర తల్లిదండ్రులను కలిసింది. రవీంద్ర పట్ల తనకున్న ఇష్టాన్ని తెలిపింది. ఎలాగూ రవీంద్రకు మంచి అమ్మాయిని చూసి వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు, ఆ పెళ్లి ఏదో రవీంద్రతో జరిపించే పని అడిగింది మహతి. మహతిని వద్దనేంత కారణాలు రవీంద్ర తల్లిదండ్రులకు కనిపించలేదు. మంచి అమ్మాయి, చూడు చక్కగా ఉంది, పెద్దలంటే గౌరవం, అన్నిటికీ మించి రవీంద్రను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తోంది. మహతి అమ్మా నాన్నలకు చెప్పి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు, అందుకే మహతి ఎక్కువ లగేజ్తో తిరుపతికి వచ్చింది. మహతికి రవీంద్రకి కామన్ ఫ్రెండ్ సురేఖ, తను మహతికి కొలీగ్ కూడా. సురేఖ ద్వారా మహతి విషయాలు తెలుసుకునేవాడు రవీంద్ర. ఒకరోజు సురేఖ రవీంద్రకు మహతి అంటే ఇష్టం ఉందని, మహతి విషయాలు అన్నీ తన ద్వారా తెలుసుకుంటున్నాడని మహతితో చెప్పింది. అప్పుడే మహతికి రవీంద్ర తనను కాదనుడు అనే నమ్మకం వచ్చింది. వెంటనే రవీంద్ర తల్లిదండ్రులను కలిసింది, వారిని ఒప్పించింది. రవీంద్ర మనసులో మహతి అంటే ఉన్న ఇష్టం బయటపడింది. పెళ్లి జరిగింది. ఇప్పుడు రవీంద్ర మహతి జీవితం సంతోషంగా మొదలైంది. అలాగే మౌనిమ చదువు పూర్తయింది. ఢిల్లీలోనే అతిపెద్ద హాస్పిటల్లో జాబ్లో జాయిన్ అయింది. ఆ హాస్పిటల్ అధిపతి రాహుల్ చాలా చిన్న వయసు, యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ. ఆ హాస్పిటల్లో జాబ్లో సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వడం అదృష్టం అంటారు అందరూ. మంచి శాలరీతో పాటు మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్తుంటారు. మౌనిమ ఎలాంటి జాబ్ అప్లికేషను ఇవ్వకుండానే ఆ హాస్పిటల్ నుంచి జాబ్కు సెలెక్ట్ అయినట్టు జాయిన్ అవ్వాల్సిందిగా లెటర్ వచ్చింది. మౌనిమ ఫ్రెండ్స్ కూడా మౌనిమది అదృష్టమని మరీ పొగిడారు. మౌనిమ హాస్పిటల్కి వెళ్ళింది, చాలా పెద్ద హాస్పిటల్, మొత్తం ఒక పెద్ద హాస్పిటల్, బిల్డింగ్తో పాటు స్టాఫ్కు సంబంధించి 2 అపార్ట్మెంట్స్, పేషెంట్స్కు సంబంధించి 150 గదులతో ఒక అపార్ట్మెంట్, చాలా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించబడి ఉంది. హాస్పిటల్లో ఎంటర్ అయ్యి రిసెప్షనిస్ట్కు లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ చూడగానే రిసెప్షనిస్ట్ చిరునవ్వుతో 2 నిమిషాలు వెయిట్ చేయమని చెప్పి రాహుల్ పర్సనల్ సెక్రటరీ సయ్యేషాకు కాల్ చేసి మౌనిమ వచ్చిన విషయం చెప్తుంది. ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్న రాహుల్ మౌనిమ వచ్చిన విషయం తెలుసుకుని మీటింగ్ను అక్కడితో ఆపేసి సయేషాతో మౌనిమను తన ఛాంబర్కు రమ్మనమని చెప్తాడు. రాహుల్ రూమ్లోకి ఎంటర్ అయ్యింది మౌనిమ. హాస్పిటల్ హెడ్ అంటే ఏదో 60 సంవత్సరాల వయసు ఉంటుంది అనుకుంది. రాహుల్ జస్ట్ 25. విశాలమైన ఆధునికత రూమ్లో అనువనువన కనబడుతుంది. రాహుల్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోమంటూ చిరునవ్వుతో చైర్ను చూపించాడు రాహుల్. మౌనిమ కుటుంబం గురించి అడిగాడు. మౌనిమ ఆశ్చర్యపోయింది. జాబ్కు సంబంధించి అడుగుతాడు అనుకుంటే తన ఫ్యామిలీ గురించి అడుగుతున్నాడేంటి అని. ఆ రోజు నుంచే జాబ్లో జాయిన్ అవ్వమన్నాడు. జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి మౌనిమకు అక్కడ ప్రత్యేక సౌకర్యాలు దొరుకుతున్నాయి. సయేష మంచి ఫ్రెండ్ అయింది మౌనిమకు. సయేష తల్లి చిన్నప్పుడే సినిమాల మీద పిచ్చితో సినిమాల్లో నటించాలని ముంబైకి చేరుకుంది. అవకాశాలు రాకపోగా ఆమెను నమ్మించి ఇద్దరు వ్యక్తులు ఆమెను వ్యభిచార కూపంలోకి నెట్టేశారు. అక్కడే పుట్టిన సయేష మంచి చదువు చదివింది.
విశాల హృదయంతో సయేషాకు మంచి ఉద్యోగం కల్పించి సొంత సోదరుల బాధ్యత తీసుకున్నాడు రాహుల్. అదే హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్న కైలాస్తో పెళ్లి జరిపించాడు. వారం రోజుల్లో మౌనిమ అక్కడ ఉద్యోగానికి అలవాటు పడింది. రాహుల్ మౌనిమను పిలిచి మరుసటి రోజు అక్కడికి దగ్గరలోని మురికివాడలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిర్వహించే బాధ్యతను మౌనిమకు అప్పగించాడు. సీనియర్ డాక్టర్స్ను కూడా కాదని కొత్తగా జాయిన్ అయిన మౌనిమకు ఈ బాధ్యత అప్పగించడం కొందరికి కంటగింపుగా మారింది. నిష, విదీష్, సాకేత్ ముగ్గురు ఒక టీం. వీళ్ళలో మంచి కంటే కూడా చెడు ఆలోచనలోనే ఒక టీంగా ఉంటారు. వచ్చి రాగానే కొద్ది రోజుల్లోనే మౌనిమ రాహుల్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. రాహుల్ మౌనిమ విషయంలో పర్సనల్ కేర్ తీసుకునేవాడు. రాహుల్ ఇంటి నుంచి వచ్చే భోజనం రాహుల్తో పాటు సయేష మౌనిమ కలిసి భోంచేసేవారు. అంత చనువు ఏర్పడింది. మురికివాడలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం కార్యక్రమం బాగా క్లిక్ అయింది. టీవీ న్యూస్ పేపర్స్లో కూడా ఈ విషయం ఫోకస్ అయింది. రాహుల్కు స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు కూడా అందాయి. ఆఫీస్ మీటింగ్లో స్టాఫ్ అందరికీ పార్టీ ఇచ్చాడు రాహుల్. మౌనిమను ప్రత్యేకంగా పొగిడాడు. నిషా టీం మౌనిమను టార్గెట్ చేశారు. అందుకు ప్లాన్ వేశారు. నిషా బర్త్డే పార్టీ ఉందని ఖచ్చితంగా రావాలని మౌనిమను ఇన్వైట్ చేశారు. రాహుల్ అర్జెంటు పనుల వల్ల పార్టీకి వెళ్ళలేదు. సాయేష మౌనిమ వెళ్లారు. పార్టీ ఆలస్యంగా మొదలైంది. మౌనిమను ఎక్కడ ఒంటరిగా వదలకుండా సయేష అంటి పెట్టుకుని ఉంది. ఏమైందో కానీ సయేష పార్టీలో కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అప్పుడే విదీష్, సాకేత్ మౌనిమ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. మౌనిమకు కూడా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. కానీ వీళ్ళ నుండి ఎలానో తప్పించుకుని రోడ్డు మీదకు వచ్చింది. అంతా చీకటి. ఒకవైపు భయం, ఇంకోవైపు మైకం. అప్పుడే వెతుక్కుంటూ వచ్చిన విదీష్ కళ్ళకు కనబడింది మౌనిమ. అంతే, దగ్గరికి రావడం మొదలుపెట్టారు. మౌనిమకు స్పృహ తప్పింది. అన్నప్పుడే ఎవరో ఒక వ్యక్తి రావడం, మెరుపు వేగంతో విదీష్ షాకేతును కొట్టడం, మౌనిమను చేతుల్లోకి తీసుకుని వెళ్లడం క్షణాల్లో జరిగిపోయాయి. స్పృహలోకి వచ్చిన మౌనిమ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు తను ఎక్కడుందో. విశాలమైన గది, విండోస్కు ఇంపోర్టెడ్ కర్టెన్స్, అద్భుతమైన వాల్ పెయింటింగ్స్. చాలా అద్భుతంగా ఉంది ఆ గది. ఆ పెట్టుకు ఒక పక్కగా ఉన్న ఫోటో మౌనిమను ఆకర్షించింది. లేచి వెళ్ళి ఆ ఫోటోను చేతుల్లోకి తీసుకుంది. అందులో రాధిక, సుభాష్ ఉన్నారు. మౌనిమ అప్పుడే ఆ గదిలోకి వచ్చాడు రాహుల్. రాహుల్ని చూడగానే ఆశ్చర్యంతో తన అన్న వదిన ఫోటోను రాహుల్ చేతికిచ్చింది. ఈ ఫోటో ఇక్కడ ఎలా రాహుల్ అని అడిగింది. ఆ ఫోటోను చేతిలోకి తీసుకుని మౌనిమను కూర్చోమని, తను కూడా మౌనిమ పక్కనే కూర్చున్నాడు. చెప్తాను మౌనిమ, మొదట ఒక విషయం, ఇప్పుడు ఎలా ఉంది? రాత్రి నేను సమయానికి రాబట్టి సరిపోయింది అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది రాత్రి విదీష్ సాకేతులు తన వెంట పడడం. మరలా రాహుల్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇక ఆ ఫోటో అంటావా? ఆ ఫోటోలో ఉంది మీ వదిన మాత్రమే కాదు, నాకు స్వయాన అక్క. నన్ను చిన్నప్పుడే చారిటీ సంస్థ వారు తీసుకెళ్లారు విదేశాల్లో. ధనవంతులైన స్టీఫెన్, క్యాథరిన్ దంపతులు నన్ను దత్తత తీసుకున్నారు, బాగా చదివించారు. వారి ఆస్తికి నేను ఏకైక వారసుడిని. 4 సంవత్సరాల క్రితం ఇద్దరు చనిపోయారు. నేను ఇలా ఇండియా వచ్చి సెటిల్ అయ్యాను. అక్క అంటే నాకు ప్రాణం. లెటర్స్ వ్రాసాను, నో రెస్పాన్స్. తనని కలిసినా దగ్గరకు రానివ్వదని భయం. అందుకే నీ ద్వారా మా అక్కను కలవచ్చని ఆశపడ్డాను. ఈ క్రమంలో నిన్ను ఇష్టపడ్డాను. నువ్వు ఒప్పుకుంటే పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆలోచించి నీ నిర్ణయం చెప్పు మౌనిమ. ముఖ్యంగా మీ కుటుంబం మా అక్కకు మంచి జీవితాన్ని ఇచ్చింది. తనకి పెళ్లి జరిగి భర్త చనిపోయాడని తెలిసి కూడా సుభాష్ గారు మా రాధికను పెళ్లి చేసుకోవడం, సంతోషంగా చూసుకోవడం నాకు తెలుసు మౌనిమ. మౌనిమ మరుసటి రోజు రాహుల్ అంటే తనకు ఇష్టమే అని పెద్దలతో తమ పెళ్లి గురించి మాట్లాడమని చెప్పింది. రాహుల్ మౌనిమ తిరుపతికి శకుంతల గారింటికి వచ్చారు. సుభాష్ రాధికను కూడా పిలిపించింది శకుంతల. రాధికను చూసిన రాహుల్ ఆప్యాయంగా అక్క అంటూ రాధిక దగ్గరికి వెళ్ళాడు. రాధిక రెండు చేతులు పట్టుకుని, క్షమించక్క ప్లీజ్, చిన్నప్పుడు నీతో పాటుగా నేను కూడా ఉంటే అమ్మ నాన్నకు భారం అవుతాం అనే నేను వెళ్ళిపోయానక్క. నువ్వు గుర్తురాని క్షణం లేదక్క, నిజం నీకోసమే వచ్చేసానక్క. అక్క అంటే అమ్మ తర్వాతే స్థానం, దయచేసి క్షమించక్క అని అడుగుతున్నాడు రాహుల్. రాధిక కూడా తమ్ముడిని చూడగానే కోపం స్థానంలో ఆత్మీయత కలిగింది. నిజమే, బంధాలను దూరం చేసుకోవడం చాలా సులభం, కానీ కోల్పోయిన బంధాన్ని కలుపుకోవడం అంత సులభం కాదు. జయంతికి సహాయం చేసిన యువకుడు రాహుల్ అని తెలుసుకున్న జయంతి తిరిగి తన కొడుకు తమ దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషపడింది. రాహుల్ మౌనిమ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కాలం వేగంగా గడిచింది. శకుంతల, జయంతి కాలం చేశారు. సుభాష్, రాహుల్, రాధిక, మౌనిమ అందరూ పెద్ద వయసు వారయ్యారు. రాధికకు సుభాష్కు పిల్లలు లేరు. మౌనిమ రాహుల్కు ఒక బాబు సౌర్య.
పేదరికంలో పుట్టి ఎన్నో కష్ట నష్టాలు చవిచూసిన రాధిక పెళ్లికి ముందు జీవితమే ఎదురీత. సుభాష్ రాకతో రాధిక జీవితం సుఖమయం సంతోషమయమైంది. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మైనస్ ఫుడ్ అండ్ మైనస్ స్టోరీస్ ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.